పార్లమెంట్ ఘటనపై ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో లోక్సభ రాజ్యసభలో కార్యకలాపాలు స్తంభించాయి. మరోవైపు లోక్సభలో ఆందోళన చేస్తున్న విపక్ష ఎంపీలపై స్పీకర్ మరోసారి సస్పెన్షన్ వేటువేశారు. కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సహా 34 మందిని సభ నుంచి సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, ఈరోజు సభ అంటే ఉభయ సభలు, లోక్సభ కూడా లేకపోతే రాజ్యసభ ఉదయం సమావేశమైనప్పుడు ఏదైతే గతం నుంచి మొన్న పోయిన సెషన్ 14వ తారీఖు డిమాండ్ చేశారో అదే డిమాండ్ విలువించారు. 13వ తేదీన ఎవరైతే ఇద్దరు అగంతకులు లోక్సభలోకి ప్రవేశించడం, తర్వాత ఆ పసుపచ్చని స్మోక్ పొగని వదలడం, దానికి సంబంధించిన ఘటన మీద ఎవరైతే హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వాలి. అదే సమయంలో 14వ తేదీన లోక్సభలో సస్పెండ్ చేసిన 13 మందిని రీఇన్స్టేట్ చేయాలి. వాళ్ళు అడిగింది హేతుబద్ధమైన డిమాండ్ కాబట్టి వాళ్ళు రీఇన్స్టేట్ చేయాలని చెప్పని ఉదయం లోక్సభ సమావేశం కాగానే అదే డిమాండ్ తోటి ప్లకార్డులు కూడా పట్టుకొని నినాదాలు చేశారు. అంటే ఇండియా కూటమి సభ్యులు, ప్రధానంగా ఇండియా కూటమి సభ్యులు చేసినప్పుడు సభని మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మళ్ళీ మధ్యాహ్నం కూడా సభ్యులందరూ కూడా, ఇండియా కూటమి సభ్యులందరూ కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు పట్టుకొని మీ హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వాలి, 13వ తేదీన జరిగిన సంఘటన మీద హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వాలి, అదేవిధంగా 14వ తేదీన సస్పెండ్ చేసిన 13 మంది లోక్సభ సభ్యులను రీఇన్స్టేట్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న సందర్భంలో మా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు ప్రతిపాదన ప్రపోజ్ చేశారు. ఎవరైతే ఈ ఆందోళన చేస్తున్నారో, ప్లకార్డులు పట్టుకున్నారో 33 మంది ఎంపీల మీద, మీరు చెప్పిన ఆదిర్ రంజన్ చౌదరి గారితో పాటు టిఆర్ బాలు గారు, దయానిధి మారన్, సౌగతరాయ్ టీఎంసీ ఎంపీలతో పాటు 33 మందిని మొత్తం మీద కూడా ప్లకార్డులు పట్టుకున్నారు, సభా వ్యవహారాలకు అంతరాయం కలిగిస్తున్నారని ప్రతిపాదించారు. వాళ్ళని సస్పెండ్, వింటర్ సెషన్ అంటే శీతాకాల సమావేశంలో 22 వరకు ఉన్నాయి, 22 వరకు కూడా వీళ్ళు సస్పెండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి అనుగుణంగా స్పీకర్ గారు ప్రకటించి వాళ్ళు 33 మందిని కూడా సస్పెండ్ చేశారు. అయితే ఇందులో ముగ్గురు ఎంపీలు, తర్వాత ఇందులో ముగ్గురు ఎంపీలు కే జయకుమార్, విజయ్ వసంత్, ఇంకొక ఎంపీ, ముగ్గురు ఎంపీలు కూడా స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి పోడియం కూడా ఎక్కడానికి ప్రయత్నించారంట. అందుకని వాళ్ళ ముగ్గురిని మళ్ళీ వింటర్ సెషన్ వరకు సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళ వ్యవహార శైలిని సంబంధించి ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేశారు స్పీకర్ గారు. వాళ్ళ దాని మీద వాళ్ళ తదుపరి చర్య మీద ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేశారు. అదే సందర్భంలో లోక్సభ రాజ్యసభ కూడా ఉదయం ముందు ఒకసారి వాయిదా పడింది, మళ్ళీ 11:30 వాయిదా పడింది, మళ్ళీ తర్వాత కూడా ఇదే అంశం మీద హోమ్ మినిస్టర్ గారు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెప్పని దాని మీద అడిగిన దాని మీద అప్పుడు వాయిదా పడింది మళ్ళీ మధ్యాహ్నం. అయితే ఈ ఆందోళన మధ్యలో రాజ్యసభలో మాత్రం ఒక 2 బిల్స్ పాస్ చేశారు. లోక్సభ మాటకి ఇంతవరకు వీళ్ళ 33 మందిని సస్పెన్షన్ వేసారు. అయితే ఈ సంఘటన మీద ప్రధానమంత్రి గారు మొన్న శనివారం నాడు ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఇది చాలా తీవ్రమైన అంశం, చాలా తీవ్రమైన సంఘటన, అండర్ ఎస్టిమేట్ ఎవరు కూడా వేయొద్దు, ఇది అయితే ఇది రాజకీయాలకు అతీతంగా ఉండాలి, అందరం కూడా ఒక సొల్యూషన్ కనుక్కొని అందరూ కూడా దానికి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా మనం చూడటం విషయంలో చర్యలు తీసుకున్న దాని మీద సూచనలు సలహాలు ఇచ్చి ఆ రకంగా ముందుకు వెళ్ళాలి, దీని మీద స్పీకర్ గారు చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి పిఎం గారు చెప్పారు. మన హోమ్ మినిస్టర్ గారు మాటికి వీళ్ళు అడిగేది ప్రధానంగా హోమ్ మినిస్టర్ గారు డిమాండ్, అసలు ఏం జరిగింది దాని మీద. సో హోమ్ మినిస్టర్ గారు మాటికి ఇంతవరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. అయితే బీజేపీకి ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, ఒకటి వాళ్ళు ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడ్డారో ఆరుగురు, ఇద్దరు లోపల, తర్వాత ఇద్దరు బయట, ఇంకో ఇద్దరు మాస్టర్ మైండ్ అనేది, ఆరుగురు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రధానంగా అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం, తర్వాత ద్రవ్యోల్బణం, లేకపోతే ధరల పెరుగులేదు, ఇలాంటి అంశాలని ప్రజల దృష్టికి లేకపోతే కేంద్రం దృష్టికి లేక ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈ సంఘటన పాల్పడినట్టుగా చెప్తే రాహుల్ గాంధీ గారు అదే చెప్పారు. సెక్యూరిటీ బ్రీచ్ అనేది కరెక్టే, సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది, కానీ ఈ ఘటన కారణం అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలసీసే ఇదే కారణం అని చెప్పన్నారు.
సో ఇప్పుడు మరి డిబేట్ వస్తే అదొక అంశం, దాని మీద డిబేట్ సంబంధం మరి ఏం చెప్తారో, దానికి మళ్ళీ కౌంటర్ సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి అని ఒకటి వస్తుంది. ఇక రెండోది ఏంటంటే, ఎవరైతే ఆ లోక్సభలోకి ప్రవేశించారో, సాగర్ శర్మ కానీ మనోరంజన్ కానీ వాళ్ళిద్దరికి కూడా పాసులు జారీ చేసింది బీజేపీ ఎంపీ, బీజేపీ మైసూర్ ఎంపీ. సో అసలు ఆయన ఎందుకు పాసులు జారీ చేశాడు, ఎలా పాసులు జారీ చేశారు అనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి సో బీజేపీకి డెలికేట్ పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు మరి ప్రకటన ఇవ్వట్లేదు. కానీ విపక్షాలు ఇండియా కూటమి మాత్రం మీరు స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబడుతున్న నేపథ్యంలోనే ఈ తాజా సస్పెన్షన్ అనేది జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. ప్రభాస్.